फ्रेंड्स इप्पुडु मीरु ओक प्रोकस वन वीआर हेडसेट गेलुचुकोवच्चु मरिंत समाचारं कोसं डिस्क्रिप्शन उन्न वीडियो चूडंडि फ्रेंड्स CACHE कैश सो इदि मीकु मोबाइल फोन लो स्टोरेज लो कनपडुतू उंटुंदि ए याप ओपन चेसिना गानी मीकु डेटा किंद कैश अनि चेप्पि कनबडुतू उंटुंदि అసలు ఏంటిది దీనివల్ల ఉపయోగం ఏంది ఒక్కోసారి క్యాష్ పార్టీషన్ చూసుకుంటే చాలా ఎక్కువ కనపడుతుంటుంది సో అసలు ఏంటి క్యాష్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం చూస్తున్నాం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మీకు క్యాష్ అనేది మీకు క్లియర్ అర్థమయ్యేలా చెప్తాను నేను ఆల్రెడీ నేను ర్యామ్ మీద ఒక వీడియో చేశాను సో ఆ ర్యామ్ వీడియో చూడండి ఒకసారి ఆ ర్యామ్ వీడియో చూస్తే మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది मन स्टार्ट ड्राइंग चूंकि असल क्या वर्को फ्रेंड्स इधर मैं मोबाइल फोन अभी मोबाइल फोन इपूना ओपन चैसे फॉर एग्जांपल फेसबुक लेकिन क्रोम ब्राउज़र रूम ऐप्स फेसबुक क्रोम ब्राउज़र सो ब्राउज़र ऐप फेसबुक ऐप इपू ఇప్పుడు మీరు యాప్ మీద టచ్ చేస్తారు టచ్ చేస్తే దాని మీనింగ్ ఏంది ఈ యాప్ ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వాలి లోపల ఏం జరుగుతుందంటే ఫస్ట్ మీ సిపియు ఉంటుంది కదా సిపియు ర్యామ్ అడుగుతుంది అంటే ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేశారని ర్యామ్ అడుగుతుంది అంటే సిపియుకి యాప్ కావాలి ఓపెన్ చేయడానికి సో ర్యామ్ ఏం చేస్తుందంటే మీ స్టోరేజ్ని అడుగుతుంది ఎందుకంటే మీ యాప్స్ అన్నీ మీ స్టోరేజ్లో స్టోర్ అయి ఉంటాయి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా ఇంటర్నల్ స్టోరేజ్లో మీ యాప్స్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి సో ఇప్పుడు ర్యామ్ ఏం చేస్తుందంటే మీ స్టోరేజ్లో ఫేస్బుక్ యాప్ను తీసుకొని సిపియుకి ఇస్తుంది అప్పుడు ఆ సిపియు దాన్ని రన్ చేస్తుంది సో ఇప్పుడు ఫేస్బుక్ యాప్ ర్యామ్ మెమరీలో కూడా స్టోర్ అయి ఉంటుంది సో ఇది ప్రాసెస్ జరిగేది ఇప్పుడు సిపియు యాప్ ఓపెన్ చేయాలనుకో మళ్ళీ మీరు ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేశారు మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు సిపియు డైరెక్ట్ ర్యామ్ అడుగుతుంది ర్యామ్ మెమరీలో ఫేస్బుక్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఓపెన్ చేస్తుంది అట్లాగే నేను కొత్త యాప్ ఓపెన్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఏమైందంటే మళ్ళీ సిపియు ర్యామ్ అడుగుతుంది క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశారు అని చెప్పేసి ర్యామ్ ఏం చేస్తుంది స్టోరేజ్ అడుగుతుంది క్రోమ్ బ్రౌజర్ని సో అది తీసుకొని ర్యామ్ సిపియుకి ఇస్తుంది సిపియు అది ఓపెన్ చేస్తుంది సో ఇది ప్రాసెస్ మనకి జరిగేది లోపల సో ఈ ప్రాసెస్లో మనకి ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రోమ్ బ్రౌజర్ కూడా ఇక్కడికి వచ్చేసింది సో ఈ ఫేస్బుక్ క్రోమ్ బ్రౌజర్ మళ్ళీ మీరు ఓపెన్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా జరగాల్సిన అవసరం లేదు మీ సిపియు డైరెక్ట్ ర్యామ్ నుంచి ఈ రెండు యాప్స్ని తీసుకోగలదు ఇప్పుడు క్యాష్ అనేది ఎందుకు వస్తుందంటే మీకు ఈ క్యాష్ అనేది మీకు ఇంకొక పార్ట్ అన్నమాట ఈ క్యాష్ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ క్యాష్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేస్తారు ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు అన్నీ లోడ్ అవుతాయి చూసారు కదా మీ వీడియోలు ఫోటోలు ఇవన్నీ లోడ్ అవుతాయి సో క్యాష్ మెమరీ ఏం చేస్తుందంటే అవన్నీ స్టోర్ చేసుకుంటుంది అంటే దానికి సంబంధించిన డేటా కానీ లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ కమాండ్స్ మొత్తం క్యాష్ మెమరీ స్టోర్ చేసుకుంటుంది సో ఇప్పుడు మళ్ళీ మీరు ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేయాలనుకోండి మీరు ఇక్కడ ట్యాప్ చేశారనుకోండి ఏమైంది సిపియు ర్యామ్ అడగదు ర్యామ్ స్టోరేజ్ అడగదు ఫేస్బుక్ యాప్ గురించి ఫస్ట్ సిపియు క్యాచ్ పార్టీషన్ చూస్తుంది ఈ క్యాచ్ పార్టీషన్లో ఇది స్టోర్ అయి ఉందా ఫేస్బుక్ అని చెప్పేసి చూస్తుంది ఒకవేళ స్టోర్ అయ్యి ఉంటే ఇక్కడే ఓపెన్ అయిపోతుంది సో ఈ ప్రాసెస్ అంతా జరగదు ఇంకా అర్థమవుతుందండి సో ఇది క్యాష్ మెమరీ అంటే మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ యాప్ సంబంధించిన డేటా కానీ కమాండ్స్ కానీ ఫంక్షన్స్ కానీ కొన్ని ఈ క్యాష్ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి సో ఫస్ట్ సిపియు ఏదైనా యాప్ కావాలంటే క్యాష్ మెమరీ ఎత్తుతుంది క్యాష్ మెమరీలో యాప్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తుంది లేకపోతే ర్యామ్ నడుతుంది ర్యామ్ స్టోరేజ్కి వెళ్ళి ఆ యాప్ని తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తుంది సో నా సజెషన్ ఏంటంటే మీకు ఈ క్యాష్ పార్టీషన్ ఊరికి డిలీట్ చేయకండి మీకు అవసరం అనుకుంటే డిలీట్ చేయండి అవి నేను చెప్తాను మూడే మూడు విషయాల్లో డిలీట్ చేయొచ్చు మీరు క్యాష్ పార్టీషన్ని మిగతా విషయాల్లో అసలు క్యాష్ పార్టీషన్ మీరు టచ్ చేయకండి సో నెక్స్ట్ నేను ఆ మూడు విషయాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాష్ని ఎప్పుడు డిలీట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీకు మొబైల్ అప్పుడప్పుడు మనకి కొన్ని యాప్స్ మిస్బిహేవ్ చేస్తూ ఉంటాయి అంటే ఫోర్ స్టాప్ అవుతూ ఉంటాయి లేకపోతే అన్ఫార్చునేట్లీ స్టాప్ డౌన్ వస్తుంటాయి రకరకాలుగా ప్రవర్తిస్తుంటాయి అన్నమాట కొన్ని యాప్స్ సో ఇటువంటి సందర్భాల్లో మీరు క్యాష్ పార్టీషన్ని డిలీట్ చేసేసేయండి సెకండ్ వన్ వచ్చేసి స్టోరేజ్ అండి స్టోరేజ్ తీసుకుంటే మీకు కొన్ని యాప్స్ వచ్చేసి కేబీలో స్టోర్ చేసుకుంటే క్యాష్ని కానీ కొన్ని యాప్స్ తీసుకుంటే మీకు MBలోకి వెళ్ళిపోతాయి 200 MB 100 MB ఇట్లా తీసుకుంటాయి అనమాట సో ఇట్లా మీకు క్యాష్ మెమరీ ఎక్కువ అయ్యే కొద్దీ మీ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఒకవేళ మీ ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువ ఉంటే ఏదైతే యాప్ ఎక్కువ క్యాష్ని స్టోర్ చేసుకుంటుందో సో ఆ యాప్ క్యాష్ పార్టీషన్ మీరు డిలీట్ చేసేసేయండి అంతేగాని మొత్తం క్యాష్ని డిలీట్ చేస్తే ఏమైందంటే మీ సిపియుకి ఎక్కువ పని అవుతుంది సో మళ్ళీ మీ సిపియు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఆ యాప్ను రన్ చేయడానికి సో
బెటర్ ఏంటంటే మీకు క్యాష్ పార్టీషన్ ఒకవేళ తక్కువ తీసుకుంటే అది అట్లనే ఉంచేసేయండి ఆ యాప్ని. అట్లా కాకుండా ఏదైనా యాప్ ఎక్కువ క్యాష్ని తీసుకుంటుంది అనుకుంటుంది దాన్ని మీరు డిలీట్ చేసేయచ్చు. అది మీకు స్టోరేజ్ తక్కువ ఉంది అనుకుంటే, ఎక్కువ ఉంటే మీ స్టోరేజ్ క్యాష్ పార్టీషన్ అసలు డిలీట్ చేయకండి. అప్పుడు మీరు సిపియుకి పని తగ్గించిన వాళ్ళు అవుతారు, సో మీ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్గ్రేడ్ అండి. మీరు ఓఎస్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు కిట్ క్యాట్ నుంచి లాలీపాప్కి, లాలీపాప్ నుంచి మార్ష్మెలోకి ఇట్లా. సో ఇలా అప్గ్రేడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు క్యాష్ మొత్తాన్ని, క్యాష్ పార్టీషన్ని డిలీట్ చేసేయండి మొత్తం యాప్స్కి. ఎందుకంటే మీ సిస్టమ్ మళ్ళీ రీన్యూ అవ్వడం, కొత్తగా క్రియేట్ చేసుకునేవండి క్యాష్ పార్టీషన్. ఎందుకంటే అవి ఓల్డ్ ఓఎస్తో లింక్ అయి ఉంటాయి. సో మీరు కొత్త ఓఎస్తో లింక్ చేయాలంటే వాటిని మళ్ళీ ఫస్ట్ నుంచి వాటిని స్టార్ట్ చేయనివ్వండి. సో మీరు ఏదైనా ఓఎస్ కానీ అప్డేట్ చేస్తే ఖచ్చితంగా క్యాష్ని క్లీన్ చేయండి, రికవరీ మోడ్లోకి వెళ్ళి క్యాష్ పార్టీషన్ని క్లీన్ చేయండి. అప్గ్రేడ్ చేయగానే చేయండి, అమ్మటే మీరు చేయాల్సింది క్యాష్ పార్టీషన్ రిమూవ్ చేయడం. సో క్యాష్ పార్టీషన్ రిమూవ్ చేస్తే మళ్ళీ అది ఫస్ట్ నుంచి మీ యాప్స్ అనేది లోడ్ చేస్తుంది. సో స్మూత్గా ఉంటుంది మీకు రన్నింగ్. సో ఈ మూడు విషయాల్లోనే మీరు క్యాష్ పార్టీషన్ డిలీట్ చేయాలండి. సో నార్మల్గా అయితే మీరు క్యాష్ పార్టీషన్ డిలీట్ చేయకండి, క్యాష్ పార్టీషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు క్యాష్ పార్టీషన్ ఇప్పుడు డిలీట్ చేస్తే ఏమైందంటే మీ సిపియుకి పని ఎక్కువ అవుతుంది మళ్ళీ వాటిని లోడ్ చేయడానికి. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా సిపియు మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది, మీ బ్యాటరీ కూడా లైఫ్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఇదండి క్యాష్ గురించి. సో నేను ఈ వీడియో క్యాష్ గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ వీడియోని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.